ముగ్గురు మాంత్రికులు 6వ భాగం. పద్మపాదుడు దేవాలయ శిఖరం కేసి కొంతసేపు పరీక్షగా చూసి దాని పక్కనే నిలబడి ఉన్న మహామయుడి శిష్యులను దగ్గరకు రావాల్సిందిగా చేయి ఊపాడు. మహామయుడి శిష్యులిద్దరూ త్రుటి కాలంలో పద్మపాదుడి దగ్గరికి వచ్చి నమస్కరించారు. మీరు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతానికి మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు అని పద్మపాదుడు అన్నాడు. మహామయుడి శిష్యులు ముఖముఖాలు చూసుకున్నారు. వారిలో ఒకడు ధైర్యం తెచ్చుకొని, మహామాంత్రిక, దయతో మా విన్నపం ఆలకించవలసిందిగా మా ప్రార్థన. మా వల్ల మీకు కావాల్సిన సహాయం అయిపోయింది. ఇకనైనా మమ్మల్ని మంత్ర విముక్తుల్ని చేయరాదా అని అడిగాడు. నేను వచ్చిన పని నెరవేరేంత వరకు మిమ్మల్ని మంత్ర విముక్తుల్ని చేయను అని బిగ్గరగా నవ్వుతూ పద్మపాదుడు అన్నాడు. మీరు మామూలు పిశాచాలు కాదని, మహాదృష్ట క్రూర పిశాచ గణానికి చెందిన వారని నాకు తెలుసు. కనుక మీ గురువు సమాధి నుంచి నాకు కావాల్సినవి వచ్చేంత వరకు మిమ్మల్ని మంత్ర విముక్తుల్ని చేసే ఆలోచనే లేదు అని అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ పద్మపాదుడి సాష్టాంగ నమస్కారం చేసి, మహామాంత్రిక, మేము మీకు దాసానుదాసులం. మంత్రబలంతో మీరు మమ్మల్ని బంధించిన నాటి నుండి కడుపు నిండా ఆహారమే లేదు, మేము శక్తిహీనులమైపోయాం అంటూ విలపించారు. మీరు ఇంతకాలం ఆహారం లేక ఉపవాసాలు చేస్తున్నారని నాకు తెలుసు. మీకు వేటాడే శక్తిని ఇస్తే మీరు ఆ శక్తితో నన్నే చంపేందుకు ప్రయత్నిస్తారు అని పద్మపాదుడు అన్నాడు. మహామాంత్రికులైన మిమ్మల్ని, క్షుద్రులమైన మేము వేటాడటమా అంటూ మహామయుడి శిష్యులు దీనంగా ముఖం పెట్టారు. పద్మపాదుడు తర్వాత పింగళుడి చేతిలో మంత్రశక్తి గల గదను తీసుకొని, మీ ఇద్దరికి ప్రస్తుతానికి మానవులను తప్ప మరి దేనినైనా చంపి తినగల శక్తి ఇస్తున్నాను. మీకు ఎలాంటి రూపాలు కావాలని ఉంది అని అడిగాడు పద్మపాదుడు. పద్మపాద, వాళ్ళను ఏనుగులుగా మార్చండి, ఆ కనపడే అడవిలో నిర్భయంగా బ్రతకగలరు అని పింగళుడు అన్నాడు. ఏనుగు రూపాల, మహామాంత్రిక, వద్దు వద్దు అంటూ మహామయుడి శిష్యులిద్దరూ ఏకకంఠంతో అరిచారు. ఆ రూపాల్లో మేము ఆకులు అలమలు తప్ప మాంసాహారం తినేందుకు అవకాశం లేదు. మాకు శాకాహారం పడదు, అది మా దేహాలకు విషతుల్యం అని ఆ శిష్యులిద్దరూ అన్నారు. అలా అయితే మీలో ఒకరు సింహంగా మారండి అంటూ పద్మపాదుడు మహామయుడి శిష్యుల్లో ఒకటి నెత్తి మీద గదతో కొట్టాడు. మరుక్షణంలో వాడు సింహంగా మారిపోయాడు. మరొకడిని పెద్ద పులిగా మారుస్తాను అని తల మీద కొట్టాడు. రెండో వాడు పులిగా మారాడు. వెంటనే క్రూర మృగాల రూపంలో ఉన్న మహామయుడి శిష్యులిద్దరూ భీకరంగా అరుస్తూ అడవికేసి పరిగెత్తారు. పింగళ, మనం ఎంతో మెలకువగా ఉండాల్సి ఉంటుంది. మన ప్రయత్నాన్ని విఫలం చేసేందుకే కాక వీలైతే మన ఇద్దరిని చంపడానికి అనేక దుష్టశక్తులు ప్రయత్నిస్తుంటాయి. సరే, ఇక మన పని చూద్దాం. ఆ పొడవు దేవాలయపు శిఖరం నీకు స్పష్టంగా కనపడుతుంది కదా, అయితే నువ్విప్పుడు దేవాలయంలోని మహామయుడి సమాధి చేరాల్సి ఉంటుంది. ఆ సమాధి నువ్వు ప్రవేశించే ముందు నువ్వు 6 ద్వారాలు దాటాల్సి ఉంటుంది. ఈ 6 ద్వారాలకు రక్షకులుగా మహాభయంకరులైన మాయా రాక్షసులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ నిన్ను చంపేందుకు ప్రయత్నిస్తారు. నువ్వు వాళ్ళను చూసి ఏమాత్రం భయపడకూడదు. నువ్వు భయపడితే ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉంది అని పద్మపాదుడు పింగళుడితో అన్నాడు. పింగళ, ఇక ద్వారాల దగ్గరకు వెళ్దాం. దాంట్లో గల 5 ద్వారాలలో మొదటి ద్వారం వరకు నేను రాగలను. ఆ ద్వారాన్ని నువ్వు తెరిచిన తర్వాత తక్కిన 5 ద్వారాలను కూడా తెరుచుకొని మహామయుడి సమాధి వరకు ప్రవేశించాలి నువ్వు అని పద్మపాదుడు అన్నాడు. పద్మపాదుడు పింగళుడు ఒక్క చుక్క నీరైనా లేకుండా ఇంకిపోయిన నదీ గర్భంలో నుంచి నడిచి పాతాళ దేవాలయం దగ్గరికి వెళ్లారు. దేవాలయానికి ఉన్న మొదటి ద్వారం చూడ్డానికి చాలా భయంగా ఉన్నది. 2 తలుపులకు చుట్టుకొని ఒక పెద్ద సర్పం పడగ విప్పి బుసలు కొడుతున్నది. పద్మపాదుడు ఆ సర్పం కేసి చేయి చూపుతూ, పింగళ, నువ్వు నిర్భయంగా ఆ సర్పాన్ని సమీపించి దాన్ని 2 సార్లు నీ చేతితో తాకాల్సి ఉంటుంది. ఆ తర్వాత ద్వారం లోపటి నుంచి ఒక భీకర ఆకారం నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు ఎవరన్నది నిర్భయంగా చెప్పిన తర్వాత ద్వారం తెరుచుకుంటుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగేది నీకు చెప్తే నేను నా మంత్రశక్తిని కోల్పోతాను. కనుక నువ్వు దేనికి భయపడకుండా ఉన్నావంటే అన్ని ద్వారాలు తెరుచుకొని మహామయుడి సమాధిలో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది. అక్కడి అపూర్వ వస్తువుల సంగతి గుర్తుంది కదా అని అన్నాడు. పద్మపాద,
నేను ఎటువంటి భీకర శక్తికి భయపడను, కానీ మోసం చేసి నన్ను చంపాలని చూసే దుష్టశక్తులు ఈ పాడు దేవాలయంలో లేవు కదా అని పింగళుడు అన్నాడు. కావాలనుకుంటే నిన్ను మోసగించకుండానే ఈ దేవాలయంలో ఉన్న శక్తులు నిన్ను చంపగలవు, కానీ నువ్వు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్తే అవి నిన్ను ఏమీ చేయలేవు. మహామయుడు సమాధి నుంచి నువ్వు మనకు కావాల్సిన వస్తువులు సంపాదించినప్పుడు నీకన్నా ఈ ప్రపంచంలో శక్తివంతుడు ధనవంతుడు మరొకడు ఉండడు అని పద్మపాదుడు అన్నాడు. అందుకోసమే కదా నేను ఇన్ని ప్రమాదాలకు ఎదిరించేందుకు సిద్ధమయ్యాను అని పింగళుడు అన్నాడు. పింగళుడు ముందుకు వెళ్ళాక పద్మపాదుడు వెనక్కి తిరిగి వచ్చి తాను ముందు సమాధినిష్టలో ఉండి మంత్రం జపించిన చోటికి వచ్చాడు. పింగళుడు నిర్భయంగా ద్వారాన్ని సమీపించి పడగ విప్పి బుసలు కొడుతున్న సర్పాన్ని తన కుడి చేత్తో 2 సార్లు తాకాడు. అంత భయంకర సర్పము తల వంచి కదలక మెదలక కూర్చొని ఉన్నది. కానీ అదే క్షణాన తలుపుల వెనక ఒక కంఠం ఇలా ప్రశ్నించింది. లోపటికి రావడం ఎలాగో తెలియకుండానే మహామయుడి సమాధి ప్రథమ ద్వారాన్ని సమీపించిన పిరికి పంత ఎవరు అని గట్టిగా వినిపించింది. నా పేరు పింగళుడు, నేను అవంతీ నగరపు జాలరిని, నా గురువు పద్మపాదుడు అని పింగళుడు అన్నాడు. చాలు చాలు, నీ గురువు ఎవరన్నది నాకు అవసరం లేదు, నీవు జాలరి పింగళుడివి, ఇదిగో తలుపు తెరుస్తున్నాను. మరుక్షణాన తలుపులు 2 తెరుచుకున్నాయి. పర్వతాకారంలో ఉన్న నల్లని వాడొకడు తలతలాడే కత్తితో ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. నువ్వు జాలరి పింగళుడువా? అయితే నీ మెడ చూపించు, నీ మెడ నరికేస్తాను అని ఆ రాక్షసుడు అన్నాడు. ఏమైనా కాని అనుకుంటూ పింగళుడు ఒక అడుగు ముందుకు వేసి మెడ వంచాడు. తక్షణం పర్వతాకారుడి చేతిలో నుంచి కత్తి జారి కింద పడి కంగుమని శబ్దం వచ్చింది. అతడు పింగళుడు ముందు శవంలా బోర్లా పడ్డాడు. ఇలా జరిగేసరికి పింగళుడికి ఎక్కడలేని సత్వ ధైర్యం వచ్చాయి. అతడు సూటిగా చూస్తూ మొదటి ద్వారం దాటి 2వ ద్వారానికి వచ్చాడు. ఆ ద్వారం తలుపులు కూడా బంధించి ఉన్నాయి. చేతిలో పెద్ద శూలం ధరించిన ఒక గుర్రపు రౌతు పింగళుణ్ణి చూస్తూనే మాటామంతీ లేకుండా శూలాన్ని గురిగా పింగళుడి గుండెల వైపు ఎత్తాడు. పింగళుడు గుండెలపై ఉన్న చొక్కాని పక్కకు తొలగించి, నేను ఎవరో తెలుసా, జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు నడిచాడు. మరుక్షణం గుర్రంతో పాటు రౌతు కూడా కప్పలా భూమిలోకి కుంగిపోయాడు. పింగళుడు ఉత్సాహంతో 2వ ద్వారం దాటి 3వ ద్వారాన్ని చేరాడు. ఆ 3వ ద్వారం ముందు ఒక విలుకాడు బాణం ఎక్కుపెట్టి పింగళుడికేస్తూ చూస్తూ నిలబడ్డాడు. పింగళుడు భయపడకుండా ముందుకు నడుస్తూ విలుకాడి దగ్గరికి వచ్చాడు. విలుకాడు పెద్దగా అరిచి పక్కకు పారిపోయాడు. పింగళుడు 3వ ద్వారం కూడా దాటాడు. 4వ ద్వారాన్ని పింగళుడు సమీపించే సమయంలో భీకర అరుపులు వినిపించాయి. ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్న 2 ఖడ్గమృగాలు పింగళుడి మీదకి దూకాయి. పింగళుడు చలించకుండా ముందుకు నడిచి ఆ ఖడ్గమృగాలను 2 చేతులతోనూ అడ్డుకున్నాడు. వెంటనే అవి 2 బగ్గుమని ఒక్కసారి మండి బూడిదలా అయిపోయాయి. పింగళుడు 5వ ద్వారాన్ని కూడా సమీపించేసరికి అక్కడ అతడికి ఒక వింత మృగం కనిపించింది. దాని శరీరం వెనక భాగం సింహంలాగా, ముందు భాగం గద్దలాగా ఉన్నది. ఇది ఏమి మృగం అని పింగళుడు అనుకునేంతలో ఆ గరుడ సింహం వెనక కాళ్ళ మీద నుంచి లేచి రెక్కలు ఆడిస్తూ ముందుకు దూకింది. పింగళుడు గట్టిగా, దారి తప్పుకో, నేను జాలరి పింగళుణ్ణి అంటూ గట్టిగా అన్నాడు. గరుడ సింహం టపీమని పేలి మాయమైపోయింది. పింగళుడుకు అంతులేని ఉత్సాహంతో 6వ ద్వారం దగ్గరకు వచ్చాడు. అతడికి హఠాత్తుగా కళ్ళు చెదిరిపోయాయి. ఎదురుగా ద్వారం పక్కన పద్మపాదుడు గద పట్టుకొని నిలబడ్డాడు. పింగళుడు ఆశ్చర్యపోయి చూస్తుండటంలో, ఆగు ఆగు, నువ్వెవరివి అని భీకర కంఠస్వరం వినిపించింది. నన్ను మోసం చేసేందుకు ఏదో పిశాచి పద్మపాదుడి ఆకారం ధరించి వచ్చింది అని పింగళుడు అనుకునేంతలో దగదగా మెరుస్తున్న గద అతడికి కనిపించింది. పింగళుడు భయపడి వెనక్కి అడుగు వేశాడు. ఎవడో దొంగజాలరి పింగళుడు కాదు, బయట గెంటండి, దూరంగా విసిరేయండి అన్న కేకలు పింగళుడికి వినిపించాయి. ఆ వెంటనే అతడు వీపు మీద తల మీద కర్రలతో ఎవరో కొట్టసాగారు. ఒక్కొక్క ద్వారమే టకటకమని మూసుకున్నది. పింగళుడు భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచేంతలో అతడు గాలిలో ఎగిరిపోతున్నాడు. అక్కడ పద్మపాదుడు చేతులు చాచి తను కింద పడకుండా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఉంది.